ఏపీ ఎన్జిఓల సంఘం 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సంఘంలో సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు. సంక్షేమాన్ని అందించడంలో, అభివృద్ధిని పంచిపెట్టడంలో, సేవా ఫలాలను ప్రజల దాకా తీసుకొని పోవడంలో ప్రజాప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులు. ఈరోజు నిర్ణయాలు తీసుకునేది, పాలసీస్ తీసుకునేది, పాలసీ నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి. కానీ అమలు చేసేది ప్రజలకు కావాల్సిన ప్రతి పౌర సేవలని కూడా ప్రజల దగ్గరికి డెలివర్ చేసేది మాత్రం మీ భుజస్కంధాల మీదనే జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నా, మీ సంతోషం, మీ భవిష్యత్ కూడా మన ప్రభుత్వ ప్రాధాన్యతలే అని, అది నా బాధ్యత అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ భరోసా ఇస్తాము. ఈరోజు ప్రభుత్వం అనే కుటుంబంలో కీలక సభ్యులైన మీ అందరి పట్ల కూడా అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమను, మరీ ముఖ్యంగా నిజాయితీని చాటే విషయంలో మన ప్రభుత్వం ఇంతకు ముందున్న ఏ ప్రభుత్వంతో పోల్చినా కూడా అంతకన్నా మిన్నగా మీ అందరి పట్ల సానుకూలంగా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలియజేస్తూ ఉద్యోగులకు సంబంధించి ఎంత మిన్నగా మనందరి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉందో అని చెప్పడానికి సంబంధించిన కొన్ని అంశాలను మీ ముందర ప్రస్తావిస్తాను. 2019లో మనం అధికారంలోకి వచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ మీద ఉన్న ఒత్తిడిని, అప్పటిదాకా ఉన్న ఒత్తిడిని తగ్గిస్తూ సేవలను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తూ ఏకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు కూడా తిరక్క మునిపే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎంతగా కమిట్మెంట్ చూపించాము అని అంటే ఏకంగా 135,000కు సంబంధించిన శాశ్వత ఉద్యోగాలని ఈరోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీ వార్డులోనూ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో రిక్రూట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయటం అసాధ్యమని చెప్పారు. వారి బాధలకు వారిని వదిలేయండి అని చెప్పి ఎంతోమంది సలహాలు కూడా ఇచ్చారు. ఎన్నో సమస్యలు వస్తాయని వారించారు కూడా. ఆర్టీసీ ఉద్యోగుల మీద మమకారంతో ఎక్కడా కూడా కమిట్మెంట్లో ఎక్కడా తప్పు చేయలేదు, లోపం లేదు. అదే ఆర్టీసీని ప్రభుత్వంలో
విలీనం చేయటం కూడా మీరందరూ కూడా చూశారు. ఏదైనా కూడా నిజాయితీతోనే అడుగులు వేశాం, కమిట్మెంట్తోనే అడుగులు వేశాం. పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62కు పెంచిన ప్రభుత్వం కూడా మనందరిదే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయం. గత ప్రభుత్వ కాలంలో అతి తక్కువ జీతాలకు పనిచేస్తా ఉన్నా, కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కనీసం 1 రూపాయి కూడా జీతం పెరగని ఈ వర్గాలకు ఆ దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఆ ఉద్యోగస్తులకు, ఇలాంటి వారందరికీ కూడా జీతాలు పెంచాం. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 4.5 సంవత్సరం కనీసం వాళ్లకు పెంచాలి అన్న ఆలోచన చేయలేదు గతంలో, గత ప్రభుత్వ హయాంలో. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఓట్లు వేయించుకోవాలి అన్న దుర్బుద్ధితో అయినా సరే ఎన్నికలకు 6 నెలల ముందు జీతాలు పెంచారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పెంచిన ఆ జీతాలను మరింతగా పెంచి, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ పెంచిన జీతాలనే ఇస్తా ఉన్నాం. అంగన్వాడీలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, విఓలు కానివ్వండి, మెప్మా రిసోర్స్ పర్సన్లు కానివ్వండి, శానిటేషన్ వర్కర్లను కానివ్వండి, గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానివ్వండి, హోంగార్డులు కానివ్వండి, మధ్యాహ్న భోజనం వండే ఆయాలు కానివ్వండి, ఇలా వీరందరి జీతాలు కూడా మనమే మనసు పెట్టి పెంచి ఇస్తా ఉన్నాం. గత హయాంలో 1100 కోట్ల రూపాయలు ఉండే జీతాలు మన హయాంలో 3300కు ఎగబాకినా కూడా చిరునవ్వుతోనే అందరికీ కూడా మంచి చేస్తా ఉన్నాం. ఆ తర్వాత కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఓఆర్, అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఓఆర్లు, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ తగ్గినా కూడా కోవిడ్ సమయంలో కోవిడ్ ఖర్చులు కూడా భారీగా పెరిగినా కూడా మన రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరినీ కూడా బతికించుకునేందుకు, రెక్కాడితే కూడా డొక్కాడని మన పేదలను ఆదుకునేందుకు ఎంతగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి మోడల్ను దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా, దేశానికే ఆదర్శంగా నిలబడేట్టుగా ఉద్యోగస్తుల మీద ప్రజలకు గౌరవం పెరిగేట్టుగా ఎక్కడా లంచాలకు తావివ్వలేని పరిస్థితి, ఎక్కడా వివక్షకు తావివ్వని పరిస్థితిని ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చి ఎంతగా డిబిటి మోడల్లో వారికి సంక్షేమ ఫలాను అందించామో ఇది కూడా మీ అందరికీ తెలుసు. ఈ నిర్ణయాలు జరిగింది, ఇవన్నీ కూడా నా స్థాయిలో జరిగినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు ఉంది అని అంటే దానికి కారణం మీరు డెలివర్ చేసిన విధానము అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. మానవ చరిత్రలో ఊహించని గడ్డుకాలం వచ్చినప్పుడు మనం అందరం కలిసికట్టుగా ఆ గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అటు ప్రజలను వదిలేయలేదు, ఇటు ఉద్యోగుల పట్ల మానవత్వం కూడా సడలనివ్వలేదు అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.
గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన ఆర్టీసీ కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటే కారుణ్య నియామకాల విషయంలో కానివ్వండి, 10,000కు పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేసే విషయంలో కానివ్వండి, ఏపీ వైద్య విధాన పరిషత్లో ఉన్న 14,658 మందిని సొసైటీ పరిధి నుంచి ప్రభుత్వంలోకి తీసుకునే విషయంలో కానివ్వండి, రైతులకు తోడుగా ఉండడం, అక్షరాల 55,000 మంది ఆర్టీసీ కార్మికులకు రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి, పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి డిఎస్సి అభ్యర్థులకు అంటే 25 సంవత్సరాల క్రితం వారికి కూడా 1998-2008 డిఎస్సి ఆ అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తూ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అయినా కానివ్వండి, భాషా పండితుల్ని స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేసే విషయంలో అయినా కానివ్వండి, ఎంఈఓల నియామకాలు కానివ్వండి, ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇచ్చే విషయం కానివ్వండి, ఇలా అనేక అంశాల్లో గత ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు, ప్రతి సమస్యను పరిష్కరించాలి, ఉద్యోగస్తుల ముఖంలో చిరునవ్వును చూడాలి అని తపన తాపత్రయంతో చిత్తశుద్ధితో ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఆ ఉద్యోగస్తులకు అందరికీ కూడా తోడుగా నిలబడ్డాము అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వడం మొదలుపెట్టింది మనందరి ప్రభుత్వంలో అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కానివ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తీసుకొచ్చి దళారీ వ్యవస్థను తీసేసి కమిషన్లు లేకుండా నెల మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇలా కుదిరినంతగా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రభుత్వ ఉద్యోగాల మీద, ఈ రెండింటి మీద మమకారం ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థల్ని విస్తరించడం కూడా జరిగింది. మీ అందరితో కూడా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, పని ఒత్తిడికి సంబంధించి, పనులు అయ్యే విషయాలకు సంబంధించి ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీరే చూడండి, గతంలో ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు, ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు గతంలో ఉండేవి, మరి ఇప్పుడు ఎంతమంది, ప్రతి గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని కార్యాలయాలు ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్నాయి, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గ్రామ వార్డు సచివాలయాల మొదలు గ్రామ స్థాయిలోనే కనిపించే రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు నిర్వీర్యమై మూతపడే పరిస్థితుల నుంచి నాడు నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, బహుశా అంతకన్నా బెటర్గానే ఇంగ్లీష్ మీడియం కూడా చెబుతూ ఈరోజు గ్రామ స్థాయిలోనే గవర్నమెంట్ బడులు, ఈ వ్యవస్థలన్నీ కూడా
ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలే. ఇవన్నీ కూడా విస్తరించినది కూడా గత ఈ 4 సంవత్సరాల కాలంలోనే. ఇవన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ఇవన్నీ బాగుంటేనే ఉద్యోగస్తులు కూడా బాగుంటారు. ఇవేవి బాగలేవనుకోండి, ఆ తర్వాత ప్రజలు గవర్నమెంట్ బడికి రారు, టీచర్లు నిర్వీర్యమైపోతారు, ఆ తర్వాత ఎవరు రావడం లేదని చంద్రబాబు నాయుడు లాంటి పాలకుడు ఎవడైనా ఉంటే తీసేస్తాడు. గవర్నమెంట్ హాస్పిటళ్ళు నిర్వీర్యమైపోతాయి, పేషెంట్లు రావడం మానేస్తారు. పేషెంట్లు రావడం లేదు కదా, ఇక గవర్నమెంట్లో నర్సులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు అని అవి పీకేస్తారు. ఆర్టీసీని బాగా నడపలేకపోతే ప్రజలు రావడం లేదు కదా అని, ఇక బాబు ప్రజలు ఎలాగూ రావడం లేదు, ప్రైవేట్ బస్సులు ఎక్కుతున్నారు కాబట్టి ఇక ఆర్టీసీ బస్సులు నడపడం ఎందుకు, ఆర్టీసీ కార్మికులు ఎందుకు అని దాన్ని కూడా మూసేసే కార్యక్రమం జరుగుతుంది. అందుకే చెప్తా ఉన్నా, ఇవన్నీ బాగుంటేనే ప్రజలు ఉద్యోగులు ఇద్దరూ కూడా బాగుంటారు. అంతేకాక 13 జిల్లాలు 26 జిల్లాలు కావటంతో విస్తరించిన ప్రభుత్వ వ్యవస్థ ఎంత భారీగా కనిపిస్తా ఉందో, ఎంత భారీగా ఉందో, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల వల్ల ప్రభుత్వ యంత్రాంగం ఎలా విస్తరించిందో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు వరదలు వచ్చినప్పుడు ఇంతకుముందు పెద్ద జిల్లాకు ఒక పెద్ద జిల్లాకు ఒక చిన్న కలెక్టర్, ఒక పెద్ద జిల్లాకు ఒక చిన్న ఒక ఎస్పీ, ఈరోజు 7 నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, 7 నియోజకవర్గాలకు ఒక ఎస్పీ, ఒక జేసీ, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇవి అన్నీ కాక గ్రామ స్థాయిలోనే సచివాలయాలు, ఆ సిబ్బంది, ఇవన్నీ కాక అడుగడుగున 50 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ. ఈ స్థాయిలో ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులందరూ కూడా సేవలు అందించేందుకు, ఈరోజు ప్రజలకు తోడుగా నిలబడేందుకు ఇంత ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగని విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఇక అనేక సంవత్సరాలుగా కూడా పరిష్కారం చూపకుండా, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఈరోజు నేను ప్రస్తావించే ఈ అంశం కూడా, అనేక సంవత్సరాలుగా పరిష్కారం చూపకుండా గత ప్రభుత్వాలు గాలికి వదిలేసి జరిగేది జరుగుతుందిలే, మనకు వచ్చిన నష్టమేముంది, అప్పటికప్పుడు మాటలు చెప్తాం తర్వాత వదిలేస్తాం అనే గాలికి వదిలేసిన సిపిఎస్ సమస్య మీద కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంతో మనసు పెట్టి ఎంతో నిజాయితీగా అడుగులు ముందుకు వేశాం, పరిష్కారం చూపాలనే చిత్తశుద్ధితో అనేక సమావేశాలు, అనేక ఆలోచనలు, ఎంతో అధ్యయనం తర్వాత చివరికి మొట్టమొదటిసారిగా దాదాపుగా 1.5 సంవత్సరం ఇంత స్థాయిలో అధ్యయనం చేసిన పరిస్థితులు బహుశా గతంలో ఎప్పుడూ ఉండిండో. దీనికి ఒక సొల్యూషన్ చూపాలి, ఈ సొల్యూషన్ వల్ల ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు కనిపించాలి అని తపన తాపత్రయంతో. చివరికి విదేశాల్లో అమలవుతా ఉన్న వివిధ రకాల పెన్షన్ స్కీములను కూడా అధ్యయనం చేసిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అమలు చేయగలిగిన ఎంప్లాయీ ఫ్రెండ్లీ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొని రావడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు ప్రభుత్వం మీద అసాధ్యమైన బరువు పడకుండా ప్రభుత్వాలు భారం ఎక్కువై భవిష్యత్తులో చేతులెత్తేసే పరిస్థితి రాకుండా అదే సమయంలో ఉద్యోగుల జీవితంలో కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చిరునవ్వుతో బ్రతికే విధంగా వారికి న్యాయం జరిగేలా ఏకంగా చట్టాన్ని ఆర్డినెన్స్కి కూడా పంపించే బహుశా రేపు మన్నాడు ఆర్డినెన్స్ కూడా వస్తుంది. ఏకంగా జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవ్వగలిగాం. ఈరోజు నేను ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ పెన్షన్ స్కీమ్ రాబోయే రోజుల్లో దేశమే మన రాష్ట్రానికి వచ్చి కాపీ కొట్టి దేశంలోనే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కూడా రాబోతా ఉంది త్వరలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇది ఉద్యోగస్తులను రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచన చేసి మంచి జరగాలి అని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్. అదే సమయంలో ప్రభుత్వాల మీద మరీ ఎక్కువ భారమైపోయి ఆ ప్రభుత్వాలు చేతులెత్తేసే పరిస్థితి రాకుండా ఉండే కూడా ఒక మంచి స్కీమ్. రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఈ స్కీము దేశానికే రాబోయే రోజుల్లో ఆదర్శం అవుతుంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు ఉన్న ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఎన్నో తెలుసా? 397,000 మంది. 2019 నుంచి మనం అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 206,638 మందిని ఉద్యోగ నియామకాల ద్వారా శాశ్వత ఉద్యోగులుగా నియమించాం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అధికారంలోకి రానంత వరకు 400,000 ఉంటే ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మనందరి ప్రభుత్వంలో మీ అన్న మీ తమ్ముడి పరిపాలనలో ఈరోజు మరో 2 లక్షల ఉద్యోగాలు 50% ఇంక్రీస్. ఈరోజు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని తపన తాపత్రయంతో జరిగిన అడుగులు, ప్రభుత్వ డెలివరీ సిస్టమ్ను ఇంకా బలపరచాలి, ఇంకా మెరుగుపరచాలి, ఉద్యోగస్తుల మీద ప్రజలకు గౌరవం మరింతగా పెరగాలి అని వేసిన అడుగులు. ఈరోజు గ్రామ స్థాయిలోనే సేవలందించే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు అక్షరాల 135,000 మంది మన పిల్లలు కనిపిస్తారు. 53,126 మంది మన హెల్త్ సెక్టర్లో ఈరోజు ఉద్యోగులుగా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తారు. హాస్పిటల్కు పోతే డాక్టర్లు లేరు, నర్సులు ఉండరు అనే వాతావరణం పూర్తిగా పోయి ఏకంగా 53,126 మందిని హెల్త్ సెక్టార్లో రిక్రూట్ చేయడం జరిగింది. నష్టాల ఊబిలో నుంచి ఆర్టీసీని తద్వారా అక్కడ పనిచేస్తా ఉన్న ఆ ఉద్యోగస్తుల్ని ఏకంగా కాపాడే కార్యక్రమంలో భాగంగా మరో 53,000 మందిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మెరుగైన ప్రభుత్వ వ్యవస్థ కోసం చేశాం. అందులో భాగంగానే గత ప్రభుత్వం డ్రామాలో విసిగిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసే విషయం, ఇది కూడా మొట్టమొదటగా క్యాబినెట్లో అనుకున్నాం. 2014 జూన్కు ముందు 5 సంవత్సరాలు
ఇస్తే సరిపోతుంది, ఇబ్బందులన్నీ ఇబ్బందులు ఉండవు అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే నేను జిల్లాల టూ జిల్లాలకు తిరగడం మొదలుపెట్టానో, ప్రతి జిల్లాలోనూ మీరు వచ్చి అన్న మా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు అవుతున్నాయి, మాకు కాకుండా పోతా ఉన్నాయి, 2014 వరకు తీసుకొని రాండిన్నా, రాష్ట్ర విభజన వరకు తీసుకొని రాండిన్నా, దానివల్ల మేమంతా కూడా బాగుపడతామన్నా అని చెప్పి ఇదే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలోనూ నన్ను అడిగారు. అడిగినప్పుడు ఆలోచన చేస్తాను అని చెప్పి ఆ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చా. వచ్చిన తర్వాత ఆలోచన చేశా, పాపమని ఇంతగా తాపత్రయపడి వారి ముఖంలో కూడా చిరునవ్వును చూడాలని మళ్ళీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ సర్క్యులేషన్లో తీసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనసు పెట్టి మీకు కూడా మంచి జరగాలి, మీ ముఖంలో చిరునవ్వును చూడాలి అని తపన తాపత్రయంతో ఒక మనసున్న ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేశాం. మెటర్నిటీ అడాప్షన్ బెనిఫిట్స్ని కూడా విస్తరించాం. ఆప్కాస్ ఏర్పాటు ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేయడం జరిగింది. దళారీ వ్యవస్థను తీసే ఇచ్చి 1వ తారీఖున ఖచ్చితంగా వాళ్ళకు జీతాలు వచ్చేట్టుగా చేసి, ఎక్కడ కట్టింగులు అనేటివి లేకుండా చేసి, మోసం అనేది లేకుండా చేసి, లంచాలు అనేది లేకుండా చేసి, ఏకంగా ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దాదాపుగా అందులో 100,000 మందికి తీసుకొని వచ్చి ఆ చిరు ఉద్యోగులకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. ఎన్జీఓలు కానివ్వండి, మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగ వర్గం కానివ్వండి, వీరంతా కూడా నిశ్చింతగా తమ ఉద్యోగాలు చేసుకోవటానికి కావలసిన వాతావరణం కల్పించడంలో మనందరి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గత ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా మనసు పెట్టి అడుగులు ముందుకు వేసింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగాలలో రిక్రూట్మెంట్లో కొత్త రికార్డును నెలకొల్పిన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అయితే, గత పాలకులది ప్రభుత్వ రంగాన్ని మూసివేయటంలోనూ రిట్రెంచ్మెంట్లోనూ చివరికి ఇస్తామన్న విఆర్ కూడా సక్రమంగా ఇవ్వకపోవడంలోనూ గోల్డెన్ హ్యాండ్షేక్ అంటూ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను ఇంటికి పంపడంలోనూ వారిది ఓ అడ్డగోలు రికార్డు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య తేడా కూడా చూడమని అడుగుతా ఉన్నా. కొన్నేళ్ల క్రితం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాసిన పుస్తకం, ఆయన సొంతంగా రాశాడు పుస్తకం, మనసులో మాట. ఈ మనసులో మాట ఈ పుస్తకాన్ని ఒక్కసారి ప్రతి ఉద్యోగస్తుడు కూడా చదవాలి, చదువుకోవాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి ఉద్యోగుల మీద ఆయన చెప్పిన ఆనుముత్యాల్లో మచ్చుతునుకల్ని మీ అందరి ముందు ఆయన మాటలు, ఆయన పుస్తకంలోని ఆయన మాటలు మీ ముందర ఉంచుతాను. ఆయన అన్న మాటలు రాష్ట్రంలోని ఉద్యోగాల గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే, 270,700 ఉద్యోగాలను సమీక్షిస్తే 109,674 ఉద్యోగులు అంటే 40.5
62% అదనంగా ఉండాయని తేలాయట. ఆయన రాసిన పుస్తకం 40.67% అదనంగా ఉండాయని తేలాయని ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి తేల్చారు. ఉద్యోగాలు అదనంగా ఉన్నాయంటూ దానికి ఏం చేయాలో కూడా ఆ పుస్తకంలో ఆయన తాను చెప్పాడు. ప్రస్తుతం ఉన్న శాశ్వత ఉద్యోగాల కాలపరిమితులకు ప్రత్యామ్నాయాలు ప్రభుత్వాలు పరిశీలించటం ప్రారంభించాలి. ఇలా మన ప్రభుత్వం 1996-97లోనే అంటే ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వం సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించటం మానేసింది. బదులుగా ఒక విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతి మీద ఎంపిక చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వటం పెరగాలి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ సిబ్బంది సంఖ్యను తగ్గించుకునేటానికి ఉత్తమమైన మార్గం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా స్తంభింప చేయటం, అంటే కొత్త నియామకాలు చేయకుండా ఉండటం. ఇది బాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగాల మీద తనకు ఉన్న అభిప్రాయం తన మాటల్లోనే. ఇక ఉద్యోగుల మీద ఆయన అందులో రాసుకున్న మరో విషయాన్ని కూడా చూడండి. ఆయన మాటల్లోనే ఇక ఇది ఉద్యోగుల గురించి, అది ఉద్యోగాల గురించి, ఇది ఉద్యోగుల గురించి ఆయన బుక్లో స్వయంగా రాసిన మాటలు. అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66%, పౌర సరఫరాల సంస్థల్లో 65%, రెవెన్యూ అధికారులలో 64%, పోలీస్ శాఖలో 62%, స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులే అని తేలింది అని చెప్పి స్వయంగా ఆయన ఆ బుక్లో రాశాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది బాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగుల మీద తనకున్న అభిప్రాయం అయితే అదే ప్రజా అభిప్రాయం అంటూ దానికి తనకు నచ్చిన పర్సంటేజీలు ఏకంగా జోడించి ఏకంగా ఈ మాదిరిగా బుక్లో ప్రస్తావించి ఏకంగా సర్క్యులేషన్లోకి తీసుకొచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. నిజంగానే ఈ నెంబర్ను చదివినప్పుడు ఎవరిని అడిగాడు, ఏ ఆఫీసుకు పోయాడు, ఇలా ప్రతి ఆఫీసుకు వెళ్ళి 66%, 65%, 64% ఈ ఆఫీసులో పనిచేస్తే ఎల్లయ్య, పుల్లయ్య, కామాక్షి, మీనాక్షి వీళ్ళు మాత్రమే మంచోళ్ళు, మిగతా వాళ్ళంతా లంచకోరులని అనే అధికారం ఎవడిచ్చాడు చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నాయి. ఈ సందర్భంలో ఎక్కడైనా ఒక కేసో రెండు కేసులో ఆఫీసులలో ఏదైనా లంచాలు తీసుకుంటా ఉంటే ఏదో ఏసీబీ వాళ్ళు ఏదో రేడ్ చేస్తే, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఆయన కరప్ట్ అని నువ్వు యాక్షన్ తీసుకున్నా బాగుంది. కానీ ఏకంగా నువ్వంతకు నువ్వే లెక్కలు కట్టేసి, నువ్వంతకు నువ్వే లెక్కలు చూపించేసేసి 66%, 65%, 64% ఈ ఆఫీసు, 65% ఆ ఆఫీసు, 66% ఈ ఆఫీసు అంతా లంచగొండుతనాలే, ఇంకా వీళ్ళందరినీ మూసేయాలి, అందరికీ ప్రైవేట్కి ఇచ్చేసేయాలి అనే ఆలోచనతో అడుగులు వేసే ఏకంగా పుస్తకంలోనే ఈ పెద్ద మనిషి రాస్తే ఈ మనిషి రేపొద్దున మీకు మంచి చేయగలడా అని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతూ. ఇలాంటి వ్యక్తి కాబట్టే
2014 నుంచి 2019 మధ్య శాశ్వత ఉద్యోగ నియామకాల్ని ఉద్దేశపూర్వకంగానే తగ్గించాడు. ఎందుకనంటే ఇది ఆయన మనసు కాబట్టి, మనసులో మాట కాబట్టి. ప్రభుత్వం నిర్వీర్యం, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆయన హయాంలో ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? ఆయన హయాంలో గవర్నమెంట్ హాస్పిటళ్ల పరిస్థితి ఏమిటి? ఆయన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గ్రామ స్థాయిలో పరిపాలన కథ ఇక దేవుడెరుగు. అధికారులతో పని లేదు, ఆఫీసర్లతో పని లేదు, ట్రాన్స్పరెన్సీతో పని లేదు, పారదర్శకతో పని లేదు. జన్మభూమి కమిటీలు ఉంటే చాలు, లంచాలు పుచ్చుకొని వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తే అదే పరిపాలన. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆ 5 ఏళ్లలో మొక్కుబుడిగా కేవలం 34,000 ఉద్యోగుల్ని మాత్రమే నియమించిన ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్కు సంబంధించి చూస్తే 1999 నుంచి 2004 అంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 9 సంవత్సరాల పరిపాలన 1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించాడు ఈ పెద్ద మనిషి. ఏకంగా ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఏకంగా ఒక విభాగాన్ని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సెక్రటేరియట్లో పెట్టాడు. ఈ ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనే నామకరణం చేసిన ఈ విభాగం రాష్ట్ర సెక్రటేరియట్లో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎలా మూసేయాలి అన్న దాని మీద అధ్యయనం చేసి మూసేయించే కార్యక్రమం చేశారు. ప్రభుత్వ సంస్థల భూముల్ని పప్పు బెల్లాలకు తన వాళ్ళకు అమ్మేసుకున్నాడు. పప్పు బెల్లాలకు తన వాళ్ళకు అమ్మేసుకున్నాడు. ఉద్యోగులను నడి రోడ్డు మీద పడేసిన చరిత్ర కూడా ఆయనదే. ఇందులో బలైపోయిన సంస్థలు మచ్చుకు కొన్ని, ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్జ్, చిత్తూరు డైరీ, ప్రకాశం డైరీ, ఏపీ పేపర్ మిల్స్, ఇలాంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషిది. ఆయన ఈ రోజును ప్రభుత్వ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మనందరి ఉద్యోగ అనుకూల ప్రభుత్వం మీద ఎవరి ప్రభావాలకు కూడా గురి కావద్దు అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ చంద్రబాబు గాని, ఈనాడు దినపత్రిక రామూజీ గాని, ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గాని, ఈ దత్తపుత్రుడు గాని, వీరందరికీ కూడా ఉన్నదల్లా ఒకటే, కేవలం నా మీద కడుపు మంట. ఇదొక్కటే వీరికి ఉండేది. రాష్ట్ర ప్రజల మీద కాని, రాష్ట్ర ఉద్యోగుల మీద కాని ఎవరి మీద ప్రేమ అనేదే వీరికి లేదు. అందుకే చెప్తా ఉన్నా, వీరు చేసే రాజకీయ విమర్శల్ని కానీ, వేసే నిందల్ని కానీ రెచ్చగొట్టే వీరి మాటల్ని కానీ, కట్టు కథల్ని కానీ నమ్మవద్దు అని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పోలీసుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టి చివరికి భౌతిక దాడులు కూడా జరుపుతా ఉన్నా. మొన్ననే మనమంతా కూడా చూశాం, 47 మంది పోలీసులను పొంగనూరులో, దాని ముందు అంగల్లులో 47 మంది పోలీసులు
అందులో ఒకరి కన్ను కూడా పోయింది సార్. పోలీసులు ఏం పాపం చేశారని చెప్పి పోలీసులను మీద దాడి చేశారు. పోలీసులు కన్ను పోగొట్టడానికి కారణం మీరు కాదా? ఇది చేయడం ధర్మమేనా డెమోక్రసీలో? వాళ్ళు చేసింది ఏం పాపం చేశారు? మీకు పర్మిషన్ ఉన్న రూట్లో మీరు వెళ్ళండి, పర్మిషన్ లేని వేరే రూట్లో మీరు పోవద్దండి. అక్కడ వేరే పార్టీ వాళ్ళు అక్కడ వేరే ధర్నా చేసుకుంటా ఉన్నారు. మీరు కూడా అక్కడికే వెళితే గొడవలు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు పర్మిషన్ ఏ రూట్కైతే మీరు తీసుకున్నారో ఆ రూట్లో మాత్రమే మీరు పోండి అని అడిగితే అని చెబితే ఏకంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ 47 మంది పోలీసుల మీద దాడి చేసి ఒక పోలీస్ కన్ను పోగొట్టి శవ రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడని ఇలాంటి పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా. ఉద్యోగాల ప్రయోజనాల విషయంలో, వారికి మంచి చేసే విషయంలో ఎక్కడ వెనక్కు తగ్గబోమని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు సీనియర్ని అడుగుతా ఉన్నాడు, 2 DA లు పెండింగ్లో ఉన్నాయి, జులై 2022, జనవరి 2023కు సంబంధించి 2 DA లు పెండింగ్లో ఉన్నాయన్న, అందులో 1 DA ఇస్తే బాగుంటుందన్నా అని అడిగాడు. ఇందులో 1 DA జులై 2022కు సంబంధించిన DAను ఈరోజు దసరా సందర్భాన మీ అందరికీ దసరా పండుగ నాడు మీ అందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా సీనన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళా ఉద్యోగులకు మిగతా డిపార్ట్మెంట్స్ మాదిరిగానే 5 రోజుల అడిషనల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు కావాలని అడిగాడు, దాన్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీది, మీకు తోడుగా ఉంటున్న ప్రభుత్వం. ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఏదో కొద్దో గొప్పో మీరు అనుకున్న స్థాయిలో బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చేమో, కానీ మనసు నిండా ప్రేమ మాత్రం మీ మీద ఎక్కువగానే ఉంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి. ఈ ప్రభుత్వం మీది, ఖచ్చితంగా మీకు మంచి చేసే విషయంలో 4 అడుగులు ఎప్పటికీ వేయడానికి ముందుంటామని సందర్భంగా మరొక్కసారి తెలియచేస్తూ మీ అందరికీ మంచి జరగాలని మరోసారి కోరుకుంటూ, దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీ అందరి పట్ల కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.